నెల్లూరు జిల్లా కోవూరు బందారు మాన్యంలో చోరీ జరిగింది. ఇంట్లోని తలుపులు పగలకొట్టి సుమారు 60 గ్రాముల బంగారాన్ని, 10,000 రూపాయల నగదును చోరీ చేశారు. పోలీసులకు యజమానులు ఫిర్యాదు చేయడంతో స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీం ద్వారా పలు ఆధారాలను సేకరించారు. అనంతరం కోవూరు ఎస్ఐ కృష్ణారెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. వేమరెడ్డి, రాధిక తమ కుటుంబంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు గత 5 రోజుల క్రితం నెల్లూరులోని తమ కూతురు గృహానికి వెళ్లారన్నారు. ఈ క్రమంలో ఇంట్లో లేకపోవడంతో దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారని అన్నారు. తలుపులను రాడ్లతో విరక్కొట్టి బీర్వాను సైతం పగలగొట్టారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు 60 గ్రాముల బంగారం, 10,000 రూపాయల నగదును దొంగలించినట్లు మీడియాకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఊరికి వెళ్లినప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచి ఊరికి వెళ్లవద్దని అన్నారు. ఇలా ఎక్కువ రోజులు ఊరికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మీకున్న వస్తువులు ఏం పోయినాయి కరెక్ట్ అయిందంటే మెసేజ్ ఇచ్చేసి, ఎందుకంటే 70 కోట్లు తేడా వస్తుంది. దొంగలు దొరుకుతాయా? అది కూడా పెరిగినప్పుడు అంటే 7.5 పెడితే మీరు కరెక్ట్ చెప్తే వస్తుంది. అదే మీరు దాన్ని వేరేసి చెప్పారు అనుకోండి, వీళ్ళు వేరేసి ఉన్నారు, రేపు కోర్టు ఏం చేస్తుందంటే వెనక్కి గవర్నమెంట్ తీసేసుకోవాలి. తీసి చూసి చెక్ చేశారు. అది మొత్తం సెల్ ఫోన్ ఆ రూమ్ ఆ బెడ్రూమ్ మీరు వేసుకోపోయారు. తాళాలు వేసారా? ఈ పక్క దానికి లాక్ లేదు. దీంట్లో ఏమీ లేవు సార్. అసలు ఈ పక్క దూరం రాశాను అనుకో. నెల్లూరుకి వ్యాక్సినేషన్కి ఇక్కడ వచ్చేవాళ్ళు. నీళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నా సార్, అంతకన్నా వెళ్ళాను. ఇద్దరు వేయించుకున్నారు, అమ్మాయికి అబ్బాయికి వేయించాను వ్యాక్సిన్. ఈ అమ్మాయి డోర్ దాకింది. ఎవరు దాకింది? అమ్మాయి రాగానే తలుపు తీసాము. వాళ్ళ అమ్మ వచ్చి ఆ కోసుకు డబ్బా ఒకటి ఉంది కదా, అక్కడ వస్తువులు అయితే తెచ్చుకొని ఇక్కడ సర్దుకుని ఉంటారు సార్. అది మంచం మీద రెండు పెట్టినారు, రెండు ఉంగరాలు బాక్సులు ఆడ నుంచి తెచ్చి. ప్రతి
నా పేరు రాధిక. మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. మాకు రెండు చైన్లు, ఒక చైన్ మాత్రం డాలరు, ఒక చైన్ మూడు సవర్లు, ఒక చైన్ రెండు డాలర్ కలిసి ఒక టైం కాల్ సవరా. తర్వాత మొత్తం ఐదు ఉంగరాలు, రెండు ఉంగరాలు ముక్కాలు సవర్, ముక్కాలు సవర్ రెండు ఉంగరాలు, మూడు ఉంగరాలు చిన్న చిన్న ఉంగరాలు, అరసవర్ అరసవర్ ఉంటాయి. ఉంగరాలు మొత్తం ఎన్ని సవర్లు? ఎనిమిది సవర్లు మొత్తం. డబ్బులు పదివేల రూపాయలు డబ్బులు. ఈరోజు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోవూరు విలేజ్ గ్రామంలో బండారు మాన్యం నందు వేమారెడ్డి రాధిక అనే ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని మాకు రిపోర్ట్ రాగా వెంబటే మేము వచ్చి ఈ యొక్క నేరస్థాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ కొంచెం పరిశీలించగా ఈ యొక్క ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో, సుమారు 5 రోజుల క్రితం వాళ్ళ కూతురు నెల్లూరులో ఉంటే అక్కడ వ్యాక్సిన్ వేయించుకుందామని చెప్పి నెల్లూరు వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఆమె, వాళ్ళ కొడుకు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇద్దరు కూడా వెళ్ళిపోయి వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు హౌస్ మొత్తం కూడా తాళాలు వేసుకొని వెళ్ళారు. వెళ్ళి ఈరోజు ఉదయం మళ్ళీ రావటం జరిగింది. వచ్చి చూసుకుంటే తలుపులు బ్రేక్ చేసి బీరువాలో ఉన్నటువంటి బంగారం డబ్బు కూడా దొంగిలించుకొని పోయారని చెప్పి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దీని మీద కేసు కట్టి విచారించడానికి వచ్చాము. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరూ కూడా పంపించారు. కానీ వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, 5 రోజులు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లో బంగారం ఏదైతే ఉందో మొత్తం వీళ్ళతో పట్టు కూడా తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండేది. లేని వెళ్ళ మాకన్నా కానీ పోలీస్ వారికి ఇట్లా మేము 5 రోజులు ఇంట్లో ఉండటం లేదు సార్, మా విలువైన వస్తువులు ఉన్నాయి ఇంట్లోనే అని చెప్పిన మా యొక్క నైట్ బీట్ అయినా కానీ ఇక్కడ తిట్టే వాళ్ళం. అట్లా కాకుండా తెలియని తన వల్ల వీళ్ళ ఇంట్లో గోల్డ్ అంతా పెట్టడం వల్ల ఈ దొంగతనం జరిగింది. దొంగలించుకొని పోయారు. ఏదేమైనా కానీ దొంగని త్వరలో పట్టుకొని కంప్లైంట్కి న్యాయం చేస్తాము. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎండాకాలం వచ్చింది, అందరూ కూడా ఒక్క పోస్తుందని చెప్పి పైకి వెళ్ళి నిద్రపోతున్నారు. అట్లాంటప్పుడు కింద ఇంట్లో అంత బంగారం అంత కింద ఇంట్లో ఉండటం వల్ల సౌండ్ రాకుండా వెనకాల తలుపులు కానీ బీరువాలు కానీ బ్రేక్ చేసి కూడా ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, బంధువులు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, మరే ఇతర కారణమైనా కానీ ఇల్లు ఇంటి నుంచి వదిలేళ్ళేటప్పుడు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగినంత భద్రతగా మీతో పాటు తీసుకెళ్ళటం, లేదా మీ బంధువుల దగ్గర అయినా పెట్టేళ్ళటం, లేదా బ్యాంకు లాకర్లు అయినా పెట్టుకోవాలి. తప్పితే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎమ్మటే వస్తాం కదా అని చెప్పి ఇంట్లో పెట్టడం వల్ల ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని, ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో ఉంచకుండా బంగారం వెండి నగదు గురించి వీటి వరకు మీతో పాటు కానీ మీ బంధువుల దగ్గర బ్యాంకులో కానీ పెట్టుకోవాలని ముఖ్యంగా ప్రజలందరికీ తెలియపరచడం అనేది. ముఖ్యంగా రాత్రి వేళలో ఏదైనా సౌండ్ వస్తే ఎమ్మటే మీరు ఒకవేళ మీరు రాలేకపోయినా, మీరు వచ్చి చూడలేకపోయినా 100 కాల్ చేసి, సార్ నైట్ పక్క మా ఇంటి ఏంటో ఎవరు అంటే, జనరల్గా ఇంటి పక్కన ఉంటుంది లేదు అనేది ఒక ఐడియా ఉంటుంది. కానీ ఏమనుకుంటున్నారంటే పక్కింటి వాళ్ళు వచ్చి ఉంటారేమో అట్లా ఉద్దేశంలో అనుకుంటున్నారు. మీరు నైట్ మళ్ళీ ఒకరు వస్తే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు ఏదైనా ఇబ్బంది జరిగింది అనే ఉద్దేశంలో కూడా కొంతమంది ఇల్లు పక్కన వాళ్ళు ఉన్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో 100 కాల్ చేసి పలానా కోవూరులో సార్ ఇక్కడ పక్కింటి వాళ్ళు సౌండ్ వస్తుందని ఒక్క ఫోన్ కాల్ కానీ చేశారంటే ఈరోజు మన ఇంట్లో పక్కింట్లో జరిగింది, రేపు మన ఇంట్లో కూడా జరగచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని, ఏదన్నా మీకు రాత్రిపూట అలజడులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ ఎవరైనా జరిగితే ఇమీడియట్గా 100 కాల్ చేస్తే మేము 1 మినిట్లో వచ్చి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకొని విచారించడం జరుగుతుంది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ చిన్న సౌండ్ అలజడులు వచ్చినా కానీ నైట్ టైం ఇమీడియట్గా 100 కాల్ ఫోన్ చేయాలా. అట్లాగే అందరూ ఒకరికొకరు చెప్పుకొని ఎవరు కూడా విలువైన వస్తువులు మీ ఇంట్లో లేని సమయంలో ఏవి కూడా పెట్టుకోవద్దని ప్రజలందరూ ముఖ్యంగా తెలియపరచడం జరిగింది. ఏదైనా కేసులో ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకొని దీని మీద ముద్దాయిలు పట్టుకొని కంప్లైంట్ కూడా న్యాయం చేయటం జరుగుతుంది. సుమారు బంగారం 7 సవర్ల వరకు బంగారం, కొంత 10-15 వేల దాకా క్యాష్ ఉండాలని చెప్తున్నారు. ఇది కూడా మొత్తం కూడా చూసి ట్యాలీ చేసి తీసుకొని దాని మీద తగిన యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. అసలు చీరలు ఉన్నాయో లేవు కొద్దిగా ఇదే కూడా మ
మీరు ఉండాలి కదా, మీరు రాకపోతే ఏ దగ్గర ఎవరు వస్తారని మాట్లాడుతున్నాడు ఆయన. సర్లే ఉండేది మీరే కదమ్మా, ఉండేది మీరే కదా.